చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంఘంలో మొత్తం 909 మంది సభ్యులు ఉండగా వారిలో 308 మంది రుణాలు తీసుకున్నారని తెలిపారు. సంఘం యొక్క లావాదేవీలను చైర్మన్ అంజిరెడ్డి చదివి వినిపించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంఘంలో మొత్తం 909 మంది సభ్యులు ఉండగా వారిలో 308 మంది రుణాలు తీసుకున్నారన్నారు. సంఘం యొక్క లావాదేవీలను చైర్మన్ అంజిరెడ్డి చదివి వినిపించారని, సంఘంలో రుణాలు పొందిన వారిలో 42 మంది మొండు బకాయిలుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సొసైటీలు బలపడే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. సంఘాల మొత్తం 909 మంది మన మెంబర్స్ ఉన్నాం. మనం అందులో కేవలం లోన్ 308 మంది, అంటే మిగతా వాళ్ళు అయితే వేరే బ్యాంకులు ఉన్నారు, లేకపోతే లోన్స్ లేకుండా ఉన్నారు. సంపకాల లోన్స్ 308 మంది. ఇంకా దాంట్లో విచిత్రం ఏంటంటే, ఇంతమంది 900 మంది మన మెంబర్ ఉంటే కనీసం ఒక 20 మంది మనం లోన్ తీసుకోవాలి. సార్ ఇష్టం సిద్ధంగా ఉన్నాడు, నీకు ఎంత కావాలని ఇష్టం సిద్ధంగా ఉన్నాడు. మనకు ఉన్న ప్రాపర్టీని బట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంత ఉంటే దాన్ని బట్టి కూడా సిద్ధంగా ఉంటుంది. అయినా మనం ఉత్సాహం ఇస్తలేం మనం, అంటే నాకు లేదా లేకుంటే ఇప్పుడు దాన్ని బాగు చేయవచ్చు. 2 బ్యాంకులలో లోన్ రాదు, మనకు తెలియదు. బ్యాంక్ పోతే మనకు బ్యాంకులో ఒక 2 ఎకరాలు ఉంటే మనకు వస్తుంది. సార్ 2 ఎకరాలు భూమి ఉంటే మనకు ఇంటి లోన్ ఇస్తాం, సిద్ధంగా ఉన్నాం సార్. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, సొసైటీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆలోచించకుండా రుణం తీసుకున్న ప్రతి రైతు సకాలంలో రుణాలు చెల్లించి సంఘ అభివృద్ధికి పాటుపడాలని ఆయన తెలిపారు. ఇతర బ్యాంకులలో కాకుండా డిసిసిబి బ్యాంకులోనే రుణాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. డిసిసిబి బ్యాంక్ మేనేజర్ ఎల్ఎం మాట్లాడుతూ, బ్యాంకులలో పంట రుణాలే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పరికరాల కొనుగోలు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కోళ్ల ఫారాలు, బర్లు, గొర్రెల రుణాలతో పాటు రైతు పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు విద్యా రుణాలు అందించడం జరుగుతుందని, ప్రతి రైతు కూడా తమ పిల్లల ఉన్నత చదువులకు రుణాలు పొందాలన్నారు. ఇంకా లోన్లు పెంచే ప్రక్రియ చైర్మన్ గారు తీసుకోవాలి. మరి మేనేజర్ కూడా యంగ్ డైనామిక్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇన్ని అంటే ఇస్తాం, కానీ మాకు మార్కెట్ చేస్తేనే ఇస్తామంట. మార్కెట్ చేసేందుకు రైతులు సిద్ధంగా ఉండరు. ఇప్పుడే అనిల్ అడిగిండు, బల్ల అన్నాడు మంచిదే. ఇంకా వేరే లోన్లు మరి ఆడవాళ్ళు ఉన్నారు, ఆ సహకార సంఘాలకు చిన్న చిన్న ఇండస్ట్రీలు వస్తున్నాయి అది, స్పూన్లు కానీ, అగ్గిపెట్టెలు కానీ, అగ్గిపుల తయారీ ఇండస్ట్రీ కానీ, దానివైపు మోటివేషన్ చేస్తే బాగుంటుంది. మరి ఇంతకుముందే కొందరు మరి నిజంగా ఇది కొంతవరకు సరే ప్రభుత్వాన్ని కూడా నిందించడం ధర్మం కాదు. మనకు చాలానే పడే లోను ఇలా 2.5 కడుతున్నాం బ్యాంకులు. అనంతరం సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ, సొసైటీ ద్వారా ఇప్పటి వరకు 2,37,1,450 రూపాయల రుణాలు అందించడం జరిగిందని, రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో సొసైటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సొసైటీల ద్వారా రుణాలు తీసుకుంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం జరుగుతుందని, కాబట్టి ఇతర రైతులు కూడా బ్యాంకులలో కాకుండా డిసిసిబి బ్యాంకులోనే రుణాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ నగేష్, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ శ్రీమారెడ్డి, కిష్టయ్య, పాలకవర్గ సభ్యులతో పాటు డిసిసి బ్యాంక్ మేనేజర్ ఎల్ఎం, ఫీల్డ్ ఆఫీసర్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన సొసైటీ ఇంతకుముందు ఎస్బీఐ ఏడీబీలో ఉంటుండే, గత 2 సంవత్సరాలుగా డిసిసి పరిధిలోకి వచ్చారు. ఎందుకంటే మెయిన్గా అక్కడ ఓన్లీ క్రాప్ లోన్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా రైతులు నష్టపోయే విధంగా పరిస్థితులు మారినాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రైతులకు మేలు చేసి మంచి సర్వీసులు ఇప్పిద్దామన్న ఆలోచనతో మన డిసిసి బ్యాంకు తీసుకురావడం జరిగింది. కొందరు అడిగారు చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తాం సార్, తీసుకురండి వాళ్ళకు. దాని మనం 10,000 వరకు వరి పంట